హాయ్ నేను మీ హైపర్ ఆది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆదాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ హాయ్ వ్యూవర్స్ సత్యదేవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆదాన్ తెలుగు ఒక సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తిగా ఎదిగాడు సినిమాని జీవితంగా శ్వాసించాడు కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను శాసించాడు రాజకీయాల్లో ఒక నిప్పు రవ్వగా ఎగిసి కొత్త వరవిడిని సృష్టించాడు అతని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు సినీ నటుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా గొప్ప పరిపాలకుడిగా మన్ననలు అందుకున్నాడు పది సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాడు ఎన్నో కొత్త ఆలోచనలకు నాంది పలికాడు కష్ట ఫలి అనే సిద్ధాంతాన్ని నమ్మి నమ్మింది ఆచరించి ఆచరణలో పెట్టేటప్పుడు అది నలుగురికి మంచి చేసేలా ఉండాలని విశ్వసించిన మహోన్నత వ్యక్తి వ్యక్తిత్వం ఎన్టీఆర్ కి సొంతం దేవుడంటే ఆయనలాగే ఉంటాడా లేదా ఆయనే దేవుడిలా ఉంటాడా అన్నట్టుగా రాముడు కృష్ణుడు వంటి ఎన్నో పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారు ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలతో పాటు జానపదం సాంఘికం అని తేడా లేకుండా చేసిన ప్రతి పాత్రలో జీవించి ప్రాణం పోసిన పురుషుడు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన లక్ష్మయ్య చౌదరి వెంకటరామమ్మలకు నిమ్మకూరులో జన్మించారు విజయవాడలోని చదువుకుంటున్న సమయంలోనే మేనమామ కూతురు బసవ తారకంలో వివాహమాడారు తర్వాత గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో బిఏ పూర్తి చేశారు ఇక సినీ ప్రస్థానం గురించి మాట్లాడితే ఎన్టీఆర్ ఆర్ కు చిన్ననాటి నుంచి నాటకాలన్నా నాటకరంగం అన్నా ఎంతో ఇష్టం విజయవాడలో చదువుతున్న సమయంలోనే నాగమ్మ పాత్ర వేశారు తర్వాత గుంటూరులో నేషనల్ ఆర్ట్ థియేటర్ ఏర్పాటు చేసి జగ్గయ్య ముక్కామల నాగభూషణం వంటి నాటకాలు ఆడారు అప్పటిదాకా మంగళగిరిలో సబ్ రిజిస్ట్రగా ఉద్యోగం చేస్తున్న ఎన్టీఆర్ సినిమా రంగంలో అవకాశం కోసం చెన్నై ట్రైన్ ఎక్కేశారు ఆయనకు వచ్చిన తొలి అవకాశం పల్లటూరి పిల్ల సినిమా అయినా మొదట విడుదలైన సినిమా మాత్రం మన దేశం షావుకారు చిత్రం విడుదలైన తర్వాత పూర్తిగా చెన్నైకి మకాం మార్చారు మల్లీశ్వరి పెళ్లి చేసి చూడు చంద్రహారం పాతాళ భైరవి సినిమాలతో తిరుగులేని నటుడిగా అవతరించారు ఎన్టీఆర్ మాయాబజార్ లవకుస భూ కైలాస్ నర్తనశాల దానవీర సూరకర్ణ చిత్రాలు ఎన్టీఆర్ ను విశ్వవిఖ్యాత నటుడిగా మార్చాయి తెలుగు సినీ ప్రపంచానికి తిరుగులేని నాయకుడిగా నిలబెట్టాయి పౌరాణికాలతో పాటు సాంఘిక జానపద సినిమాలు కూడా చేసిన ఎన్టీఆర్ తన సినీ జీవితంలో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు మేజర్ చంద్రకాంత్ ఆయన నటించిన చివరి చిత్రం తనను అభిమానించే తెలుగు ప్రజలకు మంచి చేయాలనుకున్న ఎన్టీఆర్ అది రాజకీయాలతోనే సాధ్యం అనుకుని తెలుగుదేశం పార్టీని స్థాపించారు తెలుగుదేశం పార్టీ ఆరంభం నుంచి ఒక సంచలనం స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ పెద్ద కొడుకు హరికృష్ణ రథసారథిగా తెలుగు నేలంతా ఒక తివాచీలా సాగిన చైతన్య రథం తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది ప్రజలకు ఎన్టీఆర్ మనసును వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూపింది రాజకీయాలు చేయటానికి కాకుండా సుపరిపాలనను అందించాలనే సంకల్పంతో పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి పదవిని స్వీకరించారు ఎన్టీఆర్ తన పరిపాలనలో ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో పడుకోరాదనే సంకల్పంతో రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రారంభ ఆ పథకం జాతీయ స్థాయిలో ఒక సంచలనం ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పేదవాడి గుండెల్లో చెరగని ముద్ర వేశారాయన అధికారంలో ఉన్నంతకాలం పేదవాడి సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించారు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్టీఆర్ కు పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిది ఎన్నికల్లో మాత్రం నిరాశ ఎదురైంది ఆయన నిరాశ చెందలేదు ప్రజా జీవితంలో గెలుపు ఓటములు సామాన్యం అని ముందుకు సాగారు అయితే సుపరిపాలనే లక్ష్యంగా సాగిన ఎన్టీఆర్ ప్రభుత్వానికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తిరుగులేని మెజారిటీతో విజయం అందించారు తెలుగు ప్రజలు అత్యధిక అసెంబ్లీ స్థానాలతో ఆయనను తిరుగులేని నేతగా నిలిపారు ఇలా తెలుగు సినీ రాజకీయాలను శాసించిన ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన గుండెపోటుతో మరణించారు భౌతికంగా ఆయన దూరమైన ప్రజలు అభిమానుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అవ్వండి